ఈ శాసనసభ సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంని బోధించాలి అని చెప్పి ఆ బిల్లు యొక్క ఉద్దేశం. అధ్యక్ష, బిల్లుని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి దాని శాసన మండలి దాని యొక్క సూచనలు సలహాలకి పంపించడం జరిగింది. అధ్యక్ష, ఈ రోజున శాసన మండలి ఈ శాసనసభ పంపించినటువంటి బిల్లు మీద 4 సవరణల్ని చేస్తూ తిరిగి మనకు పంపించడం జరిగింది. అధ్యక్ష, ఆ 4 సవరణల్లో కూడా ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంని తీసివేయాలని, అదేవిధంగా తెలుగు మీడియంలో తీసుకోవాలా పిల్లలు లేదా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలా అని చెప్పి ఆ యొక్క నిర్ణయాన్ని పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఇచ్చే విధంగా ఆ నిర్ణయం ఉండే విధంగా చేయాలి అని చెప్పి శాసన మండలి తిరిగి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇక్కడ పంపించడం జరిగింది. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభలో తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని చెప్పిందో, అయినా కూడా శాసనసభలో వాళ్ళు వీగిపోయారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బయట ప్రపంచంలో మీడియా ముందు ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా అలాంటి సూచనల్ని సలహాలనే శాసన మండలి తిరిగి చెప్పింది అని అంటే చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అది ఎందుకంటే శాసనసభ ఏదైనా కానీ బిల్లును పంపించినప్పుడు వాళ్ళు శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులు కూలంకషంగా దాని మీద చర్చించి వాళ్ళంతా చాలా శాసన మండలి అంటేనే వయసులో పెద్దవాళ్ళు విఘ్నులు కాస్త మాకన్నా కూడా ఎక్కువ విజ్ఞానం కలిగిన వాళ్ళు ఉండి ఉంటారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తాం అధ్యక్ష. కానీ అలాంటిది ఏమీ లేకుండా నాకు మెజార్టీ ఉంది, నేను ఏదైతే శాసనసభలో చెప్పి ఓడిపోయానో దాన్నే తిరిగి అక్కడ నేను ఆమోదింప చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు శాసన మండలిలో ఉన్న తన సభ్యుల చేత చెప్పించినట్లుగా ఖచ్చితంగా అదే విధానం ఇవాళ మనకు అర్థమవుతూ ఉంది. అధ్యక్ష, మనందరికీ తెలిసిందే అధ్యక్ష, విద్య ప్రాథమిక హక్కు. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి కూడా విద్యని ఉచితంగా అందించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని మర్చిపోయారేమో, అది చైతన్య నారాయణ లాంటి ప్రైవేటు విద్యాలయాలు ఏవైతే బయట నడుస్తూ ఉన్నాయో వాటిల్లో ఎక్కడా కూడా తెలుగు మీడియంలో విద్యాబోధన జరగట్లేదు అధ్యక్ష. అది నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తా ఉన్నారు. అయితే తన మనుషులకి తన బినామీలు చెప్పేదాన్నేమో చంద్రబాబు నాయుడు బయట సమర్థిస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ ఒక విషయం మనం గమనించాలి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలకి మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పిల్లలే వెళ్తూ ఉన్నారు, లేదా ఉన్నత కులాల్లో కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే, అతి తక్కువ శాతం మంది మాత్రమే తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాంటి దాన్ని గమనించుకోకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు తనకు బలం ఉంది కదా అని శాసన మండలి ద్వారా తిరిగి ఇలాంటి సూచనలు సలహాలు పంపించడం అని అంటే ఎంత దుర్బుద్ధితోటి పేదలెవరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు అనే ఒక దురాలోచనలతోటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విధానాలు చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమరి దృష్టికి ఇంకోటి కూడా తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష, గవర్నమెంటు ఒక ఆర్డర్ పాస్ చేసింది అధ్యక్ష. ఆ ఆర్డర్ని పట్టుకొని ఈ మధ్యకాలంలోనే అంటే డిసెంబర్ 16వ తారీఖున శాసనసభ ఈ బిల్లుని పాస్ చేసి
శాసనమండలికి పంపించడం, శాసనమండలి దాని మీద వాళ్ళు చేసినటువంటి సూచనల సలహాల మీద ఇవాళ శాసనసభ చర్చించడం, బిల్లు తయారై ఇంకా బయటకు వచ్చే తల్లికి కొంత సమయం పట్టుద్ది అధ్యక్ష. కానీ ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతా ఉన్నాడు అని అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ మీద న్యాయస్థానాలకు వెళ్ళాడు అధ్యక్ష. అసలు ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టబడతా ఉన్నాయి, వాటి మీద చర్చలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, బిల్లులు బయటికి రాలేదు అనేది కూడా గమనించుకోకుండా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా చివరికి న్యాయస్థానాలను కూడా తప్పుదారి పట్టించే విధంగా దాని మీద ఆర్డర్ కూడా పాస్ చేయించుకున్నాడు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుట్రలు ఈ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ చదువుకుంటారో, వాళ్ళు ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడతాయో అని వాటిని అడ్డుకోవాలి అని చేసే కుట్రలో భాగంగా మేము నేను దీన్ని భావిస్తూ ఇవాళకైనా సరే మనం ఖచ్చితంగా, ఎందుకంటే అధ్యక్ష అనేక మంది పేద మధ్యతరగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తన పాదయాత్రలో అడుగుంటారు అధ్యక్ష. అన్నా మేము మా పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నాము, ఇంగ్లీష్ మీడియాలకు వెళ్ళాలంటే ప్రైవేటు కాన్వెంట్లో ఫీజులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయని, అందుకనే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆలోచన చేశారేమో అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళైనా గమనించాలి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకే వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం చేయబోతూ ఉన్నారు. అంటే 7, 8, 9, 10 ఆ తరగతులన్నీ కూడా రాబోయే సంవత్సరాల్లో పెట్టబడతాయి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ట్రైనింగ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మంచి విద్యను అందించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటే దీన్ని అడ్డుకోవాలి అని అటు న్యాయస్థానాల్ని తప్పుదారి పట్టిస్తా, ఇటు శాసన సభని శాసన మండలిని ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు వాడుకోవడం అనే దాన్ని ఖండిస్తూ మీకు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.